విజయనగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. చోరీకి పాల్పడిన ఇద్దరు జూవైనల్స్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పాటి తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన రెండవ పట్టణ సీఐ సిహెచ్ లక్ష్మణ్ రావు, ఎస్ఐ సాగర్ బాబు, ఎస్ఐ పైడి తల్లి, కానిస్టేబుల్ వాసు పాల్గొన్నారు. లేచి వాడి దొడ్లో ఉన్న పూలు అవన్నీ తెంపుకొని కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ వచ్చి పడుకోవడం జరిగింది. ఈ దీంట్లో వారి ఇంటికి తలుపులు వేయకుండా మామూలు పడుకునిపోయారు. దాని తర్వాత మళ్ళీ పొద్దున్న 6 గంటల ప్రాంతాలలో లేచి అంటే లేచి చూసేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసింది. ఆ బీరువా కంటే వీళ్ళు ఏంటంటే కీస్ కూడా బీరువాకి పెట్టదు వీళ్ళు వదిలేయడం జరిగింది. ఆ కీస్ కి మళ్ళీ లాకర్ బీరువా లోపల ఏదైతే చిన్న లాకర్ ఉంటుందో ఆ లాకర్ కీస్ కూడా ఉన్నాయి. సో ఆ లాకర్ కూడా తీసి తెలియని ఒక ఇద్దరు వ్యక్తులు అంటే మనకి దొంగతనం చేయడం జరిగింది. దాదాపు 12.5 తులాలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. వెంటనే మన టూటౌన్ వారు ప్లస్ టూటౌన్ పోలీస్ వారు ప్లస్ సీసెస్ టీమ్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సీన్ చూస్తే ఎవరు చూసినా మనకు ఒక అనుమానం కలుగుతుంది, నిజంగా కంప్లైంట్ నిజంగా చెప్తున్నారా లేదా అని. ఎందుకంటే చాలా చిన్న ఇల్లు, ఈ రూమ్ ఎంత ఉంటుందో అంత ఇల్లు, అంటే అది హాల్, అక్కడ నుంచి బెడ్రూమ్ కనెక్టివిటీ ఉంటుంది. ఆ హాల్లోనే దాదాపు 3 పడుకున్నారు. ఆ 3 దాటుకొని వెళ్ళి వీళ్ళు ఎవరైతే దొంగలు ఉన్నారో దాన్ని దొంగతనం చేయడం జరిగింది. సో వెళ్ళి చూసేసరికి అక్కడ మనకి కొన్ని మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా మనకి టాలీ అయ్యి కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. ఆ బీరువాకి ఏదైతే ఉన్నాయో ఫింగర్ ప్రింట్స్ కూడా రావడం జరిగింది. అది ఇన్మేట్స్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో టాలీ చేసాం. చాలా వరకు తీసిన తర్వాత ఇంకా ఒకటి రెండు ఇంకా బయట అవుటర్స్ ఉన్నట్టు మనం నిర్ధారించుకున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ దొంగతనం జరిగిందని ఒక నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత ఒక ఫింగర్ ప్రింట్ మనం టాలీ చేస్తే ఒక పర్సన్కి వచ్చింది. ఆయన జూనైల్ లేని కాన్ఫ్లిక్ట్ విత్ లా జేసీఎల్ అంటే మైనర్ అబ్బాయి. ఆ అబ్బాయి ఏమని కింద ఉన్నాడు. అబ్బాయి మీద ఇదివరకే దాదాపు 52 కేసులు ఉన్నాయి అబ్బాయి మీద. ఈ దొంగతనాలు కేసులు, ఈయన కాకినాడకి చెందిన అబ్బాయి. ఈ అబ్బాయి కాకినాడకి చెందిన అబ్బాయి. వీళ్ళ నాన్న కాంట్రాక్టర్ పని చేసేవారు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఈయన సరైన అన్న పాన లేకపోవడం, సరైన మానిటరింగ్ లేకపోవడం ఈ అబ్బాయి మీద. సో ఈ దొంగతనాలకు అలవాటు పడ్డారు. దాదాపు ఈస్ట్ గోదావరిలో ప్లస్ రాజమండ్రి అర్బన్ యూనిట్లో ఈయన మీద దాదాపు 52 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇలాంటివన్నీ చిన్న చిన్న పెట్టి దొంగతనాలు, పెద్ద దొంగతనం అన్ని కలిపి. సో దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎందుకంటే అక్కడే ఆ వీధిలోనే మనకి ఇంత పాత నేరస్తులు కూడా ఉన్నారు. JCL2 అనే అబ్బాయి కూడా మైనర్. అబ్బాయి మీద ఇదివరకు మనకి 5 కేసులు ఉన్నాయి. మనకి నేను వచ్చిన తర్వాత దాదాపు 3 కేసులు కట్టాము అబ్బాయి మీద. మనం మొన్న లేటెస్ట్గా ఒక కేసులో కూడా ఒక విలేకరి ఒక షాప్లోని కెమెరా ప్లస్ మనకి ఒక టీవీ ఇవన్నీ మనకి పోయాయి. అందులో కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ చేసాం, అందులో కూడా ముద్దాకింది.